తిరుపతి జిల్లా అఖిల భారత యువజన సమైక్య కార్యదర్శి కత్తి రవి జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరు మల్లికార్జున ఆధ్వర్యంలో ఏవైఎఫ్ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పారని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీకి చర్యలు తీసుకోలేదని అన్నారు. గ్రూప్ 1-2 పోస్టులు పెంచాలని ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 20,000 భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్పీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి నెలకు 10,000 ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగాన్ని మాఫీ చేసి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి నేటికి ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం చాలా దారుణమైన విషయమని అఖిల భారత యువజన సమైక్యగా డిమాండ్ చేస్తాను. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు భర్తీ చేయాలనేసి అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ చైతన్యం చేస్తా ఉన్నాం. అందుకనేసి గవర్నమెంట్ దగ్గర లెక్కలు లేకపోతే అఖిల భారత యువజన సమైక్యగా మేమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నాం. అదేవిధంగా తిరుపతి తిరుమల దేవస్థానంలో 7,000 పైన ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. ఐటి టిటిడి దేవస్థానం దగ్గర లెక్కలు లేకపోతే అఖిల భారత యువజన సమైక్యగా మేమే లెక్కలేస్తామని తెలియజేస్తామను. ఎందుకని మేమున్నాము, నేను విన్నాను, నేను అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేటికి ఉద్యోగాల అవకాశాలు కల్పించకపోవడం చాలా దారుణమైన విషయం. ఎన్నికల ముందు ఏం చెప్పాడు, జాబు రావాలంటే బాబు పోవాలన్నాడు. బాబు పోయి 3.5 సంవత్సరం గడుస్తున్నా నేటికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవటం చాలా దారుణమైన విషయం. అందుకే యువకుల్ని విద్యార్థుల్ని అందరినీ చైతన్యం చేస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కత్తిరవి, అఖిల భారత యువజన సమైక్య, తిరుపతి జిల్లా కార్యదర్శి.